సో వాట్సప్ లిజన్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏజేఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 40. సో మంచి మంచి న్యూస్లు ఉన్నాయి. ఓకే, ఒకవేళ మీరు ఛానల్కి కొత్త వచ్చుంటే డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ జనరల్ న్యూస్. జనరల్ న్యూస్లో మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఎక్స్ అంటే ట్విట్టర్ మనకు తెలిసిందే, బట్ రీసెంట్గా మస్క్ మామ ఎక్స్లో ఎక్స్ వీడియోస్ ఇక కామన్గా పెట్టేసుకోవచ్చు అని అయితే ఒఫీషియల్గా చెప్పేసిందనమాట. సో ఇది ఇట్స్ ఒఫీషియల్ న్యూస్. సో ట్విట్టర్ ఫ్యూచర్ ఏందో తెలియదు, అంటే ఎక్స్ ఫ్యూచర్ ఏందో తెలియదు, బట్ ఎక్స్లో ఎక్స్ వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట. సో అట్లా ఓన్లీ ఫ్యాన్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఐ థింక్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది న్యూస్ అయితే కాదు, జస్ట్ నా సైడ్ నుండి నేను కైండ్ ఆఫ్ క్లారిటీ కోసం, నాకు నా ఛానల్ మీద క్లారిటీ కోసం నేను ఒక చిన్న గూగుల్ ఫామ్ అయితే క్రియేట్ చేసిన. అలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సబ్స్క్రైబర్స్కి, అంటే మీకు. ఓకే, సో ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫస్ట్ లింక్ మీకు పైన ఉంటుంది. ఓకే, సో ఒకసారి చెక్ చేసి ఫామ్ ఫిల్ చేయండి. ఎంతో టైం పట్టదు, 1 మినిట్ లోపే అయిపోతుంది మ్యాక్సిమం. ఓకే, సో పార్టిసిపేట్ అయితే చేయడం మర్చిపోకండి. జస్ట్ ఈ వీడియో అప్లోడ్ అయినాక నెక్స్ట్ న్యూస్ వీడియో వరకు మాత్రమే ఉంటుంది లింక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ న్యూస్. సో ఫస్ట్ గేమింగ్ న్యూస్లో మనము వచ్చేసి మనకి హోంకాయ్ స్టార్ రైల్ వర్జన్ 2.3 లైవ్ స్ట్రీమ్ అయితే జరిగింది. లైవ్ స్ట్రీమ్లో మనకు చాలా అయితే జరిగినాయి. ప్రజెంట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు రిడీమ్ కోడ్స్ని అయితే రిడీమ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దాని తర్వాత ఫేజ్ 1లో వచ్చేసి మనకి ఫైర్ఫ్లై అండ్ రుయన్మే అయితే వస్తున్నారు, అండ్ ఫేజ్ 2లో వచ్చేసి జైడ్ అండ్ అర్జెంటీ అయితే వస్తున్నారు అనమాట విత్ దర్ రెస్పెక్టివ్ వెపన్స్. అండ్ దాని తర్వాత మనకి ఫేవరల్ పెనకోని అనే మెయిన్ స్టోరీ క్వెస్ట్ అయితే రాబోతుంది. అండ్ దాని తర్వాత రేడియంట్ ఫీల్డ్ స్పార్ ఈ ఒక ఏరియా, న్యూ ఏరియా అయితే రాబోతుంది. న్యూ రెలిక్ సెట్ అయితే రాబోతుంది మనకి. ఓకే, రెలిక్స్ అండ్ ఆర్నమెంట్ సెట్స్. నెక్స్ట్ ఫ్రీ 5-స్టార్ ఎరడిక్షన్ లైట్ కోన్ అయితే రాబోతుంది మనకి. అండ్ దాని తర్వాత 2 న్యూ గేమ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి సిమ్యులేటెడ్ యూనివర్స్ లాంటిది, దాని పేరు వచ్చేసి మనకి డైవర్జెంట్ యూనివర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ గేమ్ మోడ్ వచ్చేసి అపోకలిప్టిక్ షాడో. ఇది వచ్చేసి సేమ్ ఫర్గాటన్ ఆల్ లాగా మనకి. ఓకే, మెమొరీ ఆఫ్ కేయాస్, ప్యూర్ ఫిక్షన్, ఫర్గాటన్ ఆల్ ఎట్లా ఉంటాయో దానిలాగా ఇది. ఓకే, దాని తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న ఈవెంట్లు అండ్ ఒక ఫ్రీ క్యారెక్టర్ మనకి, షియోవే ఫ్రీ క్యారెక్టర్. అండ్ దాని తర్వాత కొన్ని సిస్టమ్ అప్డేట్స్ అయితే చేసిరనమాట. అందులో వచ్చేసి ఏంటంటే మనకి ఫర్గాటన్ ఆల్ మెమొరీ ఆఫ్ ఫర్గాటన్ ఆల్ మెమొరీ ఆఫ్ కేయాస్, ప్యూర్ ఫిక్షన్ అండ్ అపోకలిప్టిక్ షాడో ఏదైతే ఉందో ఇవి వచ్చేసి మంత్లీ మనకి ఓవరాల్ 800 జైడ్స్ అయితే ఇస్తుంది. జైడ్స్ అంటే ఇన్ గేమ్ కరెన్సీ అయితే ఇస్తుంది అనమాట. సో అది వీళ్ళు చేసిన చేంజెస్ అండ్ కొన్ని క్యారెక్టర్స్ని అయితే టీజ్ చేశారు షియన్జో నుండి. అండ్ మనకి మార్చ్ కొత్త వర్జన్ కూడా వచ్చింది, మార్చ్ 7 కొత్త వర్జన్ వచ్చింది అట్లా. సో ఇవి అయితే మనకి హోంకాయ్ వర్జన్ 2.3లో రాబోతున్న చేంజెస్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్బాక్స్ అండ్ ఎన్విడియా గురించి. సో ఎక్స్బాక్స్ అండ్ ఎన్విడియా ఇద్దరు కొలాబరేషన్లో ఎక్స్బాక్స్ పీసీ గేమ్ పాస్ 3 మంత్స్ది ప్లాన్ ఫ్రీగానైతే ఇస్తున్నారనమాట. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఎన్విడియా గ్రాఫిక్ కార్డు ఉండాలన్నలా. ఓకే, మీరు ఒకవేళ ల్యాప్టాప్ అయితే మీ ల్యాప్టాప్ కీబోర్డ్ దగ్గర చూస్తే మీకు తెలిసిపోతుంది ఎన్విడియా స్టిక్కర్ ఉందనుకో, మీ ఎన్విడియా గ్రాఫిక్ కార్డు ఉన్నట్టు. మీ ల్యాప్టాప్లో ఇది ఎట్లా రిడీమ్ చేసుకోవాలంటే మీ ల్యాప్టాప్ పీసీలో ఎన్విడియా ఎక్స్పీరియన్స్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, ఎన్విడియా జీఫోర్స్ ఎక్స్పీరియన్స్. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు, ఆఫీషియల్ సైట్లో దొరుకుతుంది మీకు. అండ్ ఇది మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ఇది చెప్తుంది అనమాట, ఒకవేళ మీ సిస్టమ్ కంపాటబుల్ అయితే మీకు ఇది ఇన్స్టాల్ అవుతుంది, కంపాటబుల్ కాకపోతే మీకు ఈ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ కాదు. ఓకే, అండ్ ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినాక మీరు ఎన్విడియా జీఫోర్స్ది అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి, ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్ గూగుల్ అకౌంట్తో కూడా లింక్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీ ఇదంతా లింకింగ్ అకౌంట్ అంతా అయిపోయాక మీరు మీ అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళండి. అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళినాక మీరు రిడీమ్ అని ఉంటుంది, రిడీమ్ మీద వస్తాగానే మీకు ఎక్స్బాక్స్ అది కనిపిస్తుంది పిక్చర్, కనిపించినాక దాని మీద ప్రెస్ చేయండి అండ్ రిడీమ్ చేసుకోండి. రిడీమ్ చేసుకున్నాక కింద మీకు కోడ్ కింద ఒక చిన్న డైరెక్ట్ లింక్ అయితే ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేస్తే మీరు వాళ్ళ ఆఫీషియల్ సైట్లోకి వెళ్తారు, అక్కడ మైక్రోసాఫ్ట్ అకౌంట్ నుండి లాగిన్ అయ్యి అండ్ అక్కడ ఒక పేమెంట్ మెథడ్ అయితే పెట్టాలి కంపల్సరీ. ఓకే, డెబిట్ కార్డ్
మీకు మనీ అయితే ఏం కట్ కావు, ఓకే? మీకు మనీ అయితే కట్ కావు. ఇప్పుడు మనకి ఏదైతే ఇది ఫ్రీ 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ వస్తుందో, ఇది ఎండ్ అయినాక ఆటోమేటిక్గా ఇది మళ్ళీ 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ రెన్యువల్ కానీకి ఈ పేమెంట్ మెథడ్ అయితే తీసుకుంటారనమాట. కంపల్సరీ రిడీమ్ చేసుకోనికి పేమెంట్ మెథడ్ అయితే పెట్టాలి, ఓకే? అండ్ మీ సబ్స్క్రిప్షన్ అయిపోయే లాస్ట్ 2 డేస్ అప్పుడు మీరు పేమెంట్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఆటో పేమెంట్. అది మీరు మీ యొక్క అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి, ఎక్స్బాక్స్ అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి, ఓకే? సో ఈ పేమెంట్ ఇదంతా వెరిఫికేషన్ అయిపోయినాక మీరు మీ పీసీలో ఆర్ ల్యాప్టాప్లో ఎక్స్బాక్స్ యాప్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి, ఓకే? మీకు మైక్రోసాఫ్ట్ స్టోర్లో దొరుకుతుంది అది సాఫ్ట్వేర్. ఇన్స్టాల్ చేసుకొని దాని తర్వాత ఎంజాయ్ చేయండి 3 మంత్స్. ప్రజెంట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్న గేమ్ కూడా పాల్ వరల్డ్, నేను అందులోకి వెళ్ళి రిడీమ్ చేసుకొని ఆడుతున్నా ప్రజెంట్. బట్ వన్ థింగ్, ఇక్కడ వచ్చేసి మనకి అన్ని గేమ్స్ మీ మినిమం రిక్వైర్మెంట్స్ అయితే చూపించట్లేదు పీసీకి. సో కొన్ని గేమ్స్ మీ దాంట్లో రన్ అవుతాయి, కొన్ని గేమ్స్ మీ దాంట్లో రన్ కావు. సో ఇది ఒక్కటి ఇష్యూ అవుతుంది, అది ఎక్స్బాక్సే సాల్వ్ చేయాలి, ఎన్విడియా దానికి ఏం చేయలేదు అట్లా. సో వెళ్ళి రిడీమ్ చేసుకోండి. ప్రజెంట్ ఇదైతే నడుస్తుంది, నెక్స్ట్ మంత్ దాకా ఈ ఆఫర్ అయితే ఉంటుంది, దాని తర్వాత ఆఫర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓకే? సో వెళ్ళి రిడీమ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్టేషన్ విఆర్ 2 గురించి. సో ప్లేస్టేషన్ విఆర్ 2 అయితే మనకి పీసీకి కనెక్ట్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు అంట, ఒఫీషియల్గా సోనీ చెప్తుంది. దానికోసం వీళ్ళు ఒక అడాప్టర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు 17th August రోజు. అండ్ ఈ అడాప్టర్ కనెక్ట్ చేసుకొని మీరు ప్లేస్టేషన్ విఆర్ 2 ఏవైతే గేమ్స్ ఉంటాయో అవి మీరు మీ పీసీలో ఆడవచ్చు, మినిమం రిక్వైర్మెంట్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు అట్లా. సో ఇదైతే మంచి మూవ్ సోనీ, కౌన్సోలే కాకుండా ఇటు పీసీ ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అవుతుంది, అట్లనే పీసీస్ కూడా తయారు చేస్తే బాగుంటుంది సోనీ. లాస్ట్ గేమింగ్ న్యూస్ వచ్చేసి లైక్ ఏ డ్రాగన్ యాకుజా. ఇది వచ్చేసి మన యాకుజా గేమ్ది లైవ్ యాక్షన్ సిరీస్ అయితే అమెజాన్ ప్రైమ్లోనైతే రాబోతుంది, ఓకే? ఒఫీషియల్గా అమెజాన్ ప్రైమ్ అనౌన్స్ అయితే చేసిరనమాట యాకుజా గేమ్ది లైవ్ యాక్షన్ సిరీస్ ఇది, ఓకే? ఇది వచ్చేసి 2 పార్ట్స్ ఉంటుందంట. ఫస్ట్ పార్ట్ వచ్చేసి October 25th, సెకండ్ పార్ట్ వచ్చేసి November 1st అయితే రిలీజ్ చేస్తారంట, ఓకే? సో అమెజాన్కి అయితే బాగానే కలిసి వచ్చింది గేమ్స్ సిరీస్లా చేయడంలో అట్లా. నెక్స్ట్ వచ్చేసి యానిమే న్యూస్. సో జపాన్లో మనకి ఏదైతే సెన్సార్షిప్ ఉందో అది ఇంకా స్ట్రిక్ట్ కాబోతుంది. వై? బికాజ్ జాపనీస్ పొలిటీషియన్ మసాకో ఒకవారా ఈయననైతే ఒక పిటిషన్ వేసిండనమాట. ఏంటి అంటే స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ రావాలి రిగార్డింగ్ టు సెన్సార్షిప్ అని, అది కూడా మాంగా అండ్ యానిమేస్లా. ఎందుకు అంటే మనకి కొన్ని క్యారెక్టర్స్ ఉంటారనమాట, లాలీ అండ్ షోటో అని. అంటే ఏంటి అంటే చిన్నపిల్లలు, ఓకే? చిన్నపిల్లలు చూడడానికి కూడా చిన్నపిల్లల్లానే ఉంటారు వాళ్ళు, చిన్నపిల్లలు ఒక 10 to 12 years ఉన్న వాళ్ళు పిల్లలు. సో వాళ్ళని ఇన్అప్రోప్రియేట్గా చూపిస్తున్నారు మాంగాస్లో కానీ అండ్ యానిమేస్లో కానీ, అండ్ వాళ్ళ డైలాగ్స్ కూడా ఇన్అప్రోప్రియేట్గా ఉన్నాయి అని అయితే చెప్తుండేనా. అండ్ ఏం మీకు తెలిసిందే, కొన్ని అడల్ట్ సైట్లలో పార్నోగ్రాఫిక్ కంటెంట్ కూడా అవైలబుల్ ఉంది. సో దీని మీద అయితే స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలని చెప్పి ఈయననైతే పిటిషన్ చేసిండు, అండ్ జాపనీస్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది దీని మీద. సో చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్లో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డ్రాగన్ బాల్ క్రియేటర్ అకిరా టోయిరామా ఈయన మీద అయితే ఒక మ్యూజియం అయితే కడుతున్నారంట, దానికి ఒఫీషియల్గా జాపనీస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అన్నట్టయితే న్యూస్ వస్తుంది. అండ్ మ్యూజియం కడుతురు, దట్స్ గ్రేట్ థింగ్. అకార్డింగ్ టు రూమర్స్ ఇది వచ్చేసి మోస్ట్లీ 40th anniversary రోజు మరి చేస్తారు, ఓపెన్ చేస్తారు అన్నట్టయితే అంటున్నారు అకార్డింగ్ టు రూమర్స్. మరి నిజమా కాదా అయితే తెలియదు, చూద్దాం ఏమవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్యాట్మెన్ యానిమేన్ అయితే రాబోతుంది, ఓకే? బట్ ఈ యానిమేలో బ్యాట్మెన్ వచ్చేసి ఒక నింజా, ఓకే? అండ్ ఏదైతే ఎనిమీస్ కూడా ఉంటారో వాళ్ళు కూడా జాపనీస్ థీమ్కి రిలేటెడ్ అయితే ఉన్నారు, సామురాయ్స్ ఉన్నారు అట్లా వాళ్ళు వీళ్ళు ఉన్నారు అట్లా. ఇది వచ్చేసి మనకి ప్రెజెంట్ అంతే ఇన్ఫో అనౌన్స్ అయితే అయ్యింది, మిగతా ఇన్ఫో వచ్చేసి మనకి July 4th రోజు అయితే దొరుకుతుంది అన్నట్టు అంటున్నారు అట్లా. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జాపనీస్ గవర్నమెంట్ మళ్ళా వీళ్ళది ఏదైతే యానిమే ఇండస్ట్రీ ఉందో ఓవర్సీస్ యానిమే ఇండస్ట్రీ, దీన్ని అయితే 4 times ఇంకా ఇంక్రీజ్ చేయాలి అని అయితే అంటున్నారు, ఓకే? 4 times ఇంక్రీజ్ చేయాలి అని అంటున్నారు. బెస్ట్ అంటే పాత యానిమేస్ కూడా ఇంగ్లీష్ డబ్ లేదు, పాత యానిమేస్కి ఇంగ్లీష్ డబ్ అయితే లేదు, చాలామంది జూనియర్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాటికి కూడా ఇంగ్లీష్ డబ్ తీసుకొస్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ గింటామా, గింటామాకి అన్నిటికీ ఇంగ్లీష్ డబ్ అయితే లేదు, ఓన్లీ సీజన్1, సీజన్2 అండ్ కొన్ని మూవీస్కి ఉంది అంతే, మధ్యలో మధ్యలో ఉంది. సో ఇట్లాంటివి వేస్తే మాత్రం 4 times అయింది, 5 times కూడా ఇంక్రీజ్ అవుతుంది అట్లా.
నెక్స్ట్ వచ్చేసి డబ్స్. ఫస్ట్ రీజనల్ డబ్స్ చూసుకుందాం. రీజనల్ అంటే మన ఇండియన్ లాంగ్వేజెస్లో రాబోతున్న డబ్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్. ఇది వచ్చేసి హిందీ డబ్ ఎవ్రీ ఫ్రైడే 8 PM క్రంచిరోల్ని అయితే రాబోతుంది. ఓకే, ఆఫీషియల్గా అనౌన్స్ చేశారు ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైక్యూ. ఇది వచ్చేసి యానిమే మనకి తెలుగు తమిళ్ హిందీలో అయితే అవైలబుల్ ఉంది క్రంచిరోల్లో. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాకీ హాన్మా వాజెస్ కెంగన్ అసురా. ఇది వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్లో ఉంది యానిమే. దట్ టు హిందీ, ఇంగ్లీష్, జాపనీస్ లాంగ్వేజెస్లో. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ డబ్స్. సో వన్ పీస్ ఎగ్ హెడ్ ఆర్క్ ఇంగ్లీష్ డబ్ 2 ఎపిసోడ్స్. ఓకే, 2 ఎపిసోడ్స్ ఆర్క్ది. ఇది వచ్చేసి మనకి ప్రీమియర్ అయితే కాబోతుంది యానిమే ఎక్స్పోలో. యానిమే ఎక్స్పో వచ్చేసి జూలై 5th రోజు అయితే జరగబోతుంది 2024, అంటే నెక్స్ట్ మంత్. అండ్ ఇది ప్రీమియర్ చేస్తారంటే ఆల్మోస్ట్ మిగతా డబ్స్ కూడా రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ 2 మంత్స్లో రిలీజ్ కూడా చేస్తారు అనిపిస్తుంది మిగతా డబ్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి కైజు నంబర్ 8 ఎపిసోడ్ 9 డబ్ క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్ ఎపిసోడ్ 56 క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. దాని తర్వాత గోగో లూజర్ రేంజర్స్ ఎపిసోడ్ 1-5 ఇంగ్లీష్ డబ్ అవైలబుల్ ఉంది. సో మీకు తెలుసు ఎక్కడ చూడాలో. నెక్స్ట్ వచ్చేసి డెడ్ డెడ్ డీమన్ టిడిడి డిస్ట్రక్షన్. పై నిజం చెప్తున్న పేర్లు చిన్న ఏమంటే ఎవడు చేస్తలేడు, ఏదో రోజు బూతులే వస్తాయి నోట్లోకి వెళ్ళి. ఇది వచ్చేసి ఎపిసోడ్ 2 క్రంచిరోల్ అయితే అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ డబ్. నెక్స్ట్ వచ్చేసి డిలీషియస్ ఇన్ డంజన్ ఎపిసోడ్ 23 నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ డబ్. దాని తర్వాత రీమోనిస్టర్ ఎపిసోడ్ 10 క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సుకిమిచి సీజన్ 2 ఎపిసోడ్ 20 క్రంచిరోల్ అయితే ఇంగ్లీష్ డబ్ అవైలబుల్ ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ న్యూస్ వీడియో. సర్వేలో అయితే పార్టిసిపేట్ చేయండి ప్లీజ్. ఓకే, నాకు కూడా నా ఛానల్లో మీరు ఎట్లాంటి కంటెంట్ చూడాలనుకుంటారో, ఎంతసేపు చూడాలనుకుంటారో తెలుస్తుంది. దానికి తగ్గట్టు నేను కంటెంట్ అయితే చేస్తానమాట మీకోసం. ఓకే, సో తప్పకుండా సర్వేలో పార్టిసిపేట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ డిస్క్రిప్షన్లో దొరకకపోతే మీరు డిస్కార్డ్లో యూట్యూబ్ అనౌన్స్మెంట్లో చూడొచ్చు, ఆర్ ఎల్స్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టిన పక్కా డిస్క్రిప్షన్లో అయితే పెడతా, డోంట్ వరీ. ఓకే, దట్స్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.